బీసీల అభ్యున్నతి రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని బీసీ కుల సంఘాల ప్రతినిధుల ఐక్య వేదిక నాయకులు తెలియజేశారు. తిరుపతిలోని యూత్ హాస్టల్లో తిరుపతి జిల్లా స్థాయి బీసీ కుల సంఘాల ప్రతినిధుల ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ బీసీల్లో విద్యావంతులు ఉన్నారని, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. సమిష్టి కృషితో బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా గుర్తింపు లేనిది, రాజకీయమైన ప్రక్రియ లేనిది, రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ఈ చతుర్థవాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లో ఉండి తర్వాత సభ్యసభల్లో ఉంటే తప్ప మాకు ఈ యొక్క ప్రభుత్వము మరి పథకాలు కానీ ఇంకోటి కానీ చేయడం లేదని తెలుసుకున్నాము. దాని తరిమిలా మేము ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సంఘాలన్నీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3% ఉన్నవాడు, 6% ఉన్నవాడు, 12% ఉన్నవాడు రాజకీయాల పార్టీ పెట్టుకొని మా చతుర్థి వాళ్ళని కూడా అవి చేస్తాం ఇవి చేస్తాం చెప్పి రాజకీయాలు పబ్బం కలుపుకుంటున్నారు. కాబట్టి మేమంతా 50% పైన ఉండే చతుర్థులము బీసీలము, మరి చతుర్థులు అంటే అందరూ కూడా కలిసి వస్తారు. కాబట్టి ఈ చతుర్థుల వాళ్ళకు మీకు బీసీలు బీసీలు మీకు పార్టీలు మేము ప్రాధాన్యత ఇస్తామంటున్నాయి, కానీ అయితే ఏమాత్రము బీసీల ఓట్లు కావాలా కానీ బీసీలు మాత్రం ఓటు బ్యాంకు కానీ చూస్తున్నారు, కానీ మాకు బీసీలకు ప్రాధాన్యత లేదు. కాబట్టి మా ఇంట్లో పనిచేసి మీ ఇంట్లో మాకు సేవలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు అనుకుంటున్నాయి. కానీ ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే మేమే మా ఇంట్లో పని చేసుకుంటాం, మేమే కష్టపడి మేమే ఓటు వేసుకుంటాము, మా వాళ్ళనే గెలిపించుకుంటాం మేము కూడా.